ఈరోజు పరిశుద్ధ గ్రంథములో నుండి మనం హెబెలు మొదలుకొని మరణించిన వారు పరలోకానికి వెళ్ళి ఉన్నారా హెబెలు మొదలుకొని మరణించిన వారంతా పరలోకం వెళ్ళి ఉన్నారా మంచి పాఠం ప్రియమైన దేవుని పిల్లలారా ఈ ప్రపంచంలో ఉన్న మానవులు కొన్ని మూఢనమ్మకాల్లో ఉన్నారు ఈరోజు క్రైస్తవులు కానివ్వండి క్రైస్తవేతరులు కానివ్వండి ఐందవ సహోదరులు వీళ్ళు ఎలాంటి నమ్మకాన్ని కలిగి ఉన్నారు అంటే మరణిస్తే చాలు స్వర్గానికి వెళ్ళిపోతారు అందరూ మరణించిన వారందరూ కూడా పరలోకం వెళ్ళిపోతారు స్వర్గం వెళ్ళిపోతారు మనం బైబిల్ని బట్టి పరలోకం అంటున్నాం కొంతమంది వారి పరిభాషల్లో స్వర్గం అంటారు స్వర్గం అన్న పరలోకం అన్న ఒకటే మరణించిన వారంతా పరలోకానికి వెళ్తున్నారన్న ఒక భ్రమలో ఒక మూఢనమ్మకంలో ఈరోజు చాలా మంది ఉన్నారండి మరణించిన వారంతా పరలోకం వెళ్ళిపోతున్నారు అని క్రైస్తవులు అనుకుంటుంటే క్రైస్తవేత్తరులైన వారు మరణించిన వారంతా స్వర్గానికి వెళ్ళిపోతున్నారు మొత్తానికి క్రైస్తవులైనా క్రైస్తవేత్తరులైనా ఈరోజు ఎలాంటి నమ్మకంతో ఉన్నారు అంటే మరణించిన వారు స్వర్గానికి చేరుకుంటున్నారు అందుకే ఎవరైనా చనిపోతే ఆ పత్రిక వేయించి మా నాన్నగారు పలానా తేదీన చనిపోయారు స్వర్గస్థులయ్యారు ఈ విషయాన్ని మీకు తెలియజేయడానికి మేము ఎంతో చింతించుచున్నాము అని చెప్తున్నారు స్వర్గానికి వెళ్తే నీకు చింత ఎందుకు అంటే స్వర్గంలో ఏముందో పరలోకంలో ఏముందో మనుషులకు సరిగా తెలియదు స్వర్గానికి వెళ్ళారని తెలిస్తే ఆనందపడాలి కానీ బాధ ఎందుకు చింత ఎందుకు అంటే స్వర్గంలో పరలోకంలో ఏముందో తెలియదా తెలియదు ప్రతి ఒక్కళ్ళు అండి ఈరోజు క్రీస్తును నమ్మిన వారు క్రీస్తుని నమ్మని వారు ఇదే మాట ఉపయోగిస్తున్నారు స్వర్గస్థులయ్యారు స్వర్గస్థులయ్యారు అంటే వీళ్ళ దృష్టిలో పరలోకానికంటూ అర్హతలేమీ అవసరం లేదు మరణమే దానికి అర్హత అన్నట్టుగా మాట్లాడుతున్నారు స్వర్గానికి అర్హత ఏంటంటే మరణమే మరణిస్తే చాలు ప్రతి ఒక్కళ్ళు స్వర్గానికి వెళ్ళిపోతున్నారని వీళ్ళ భావన తప్పు కదండి మరణించిన వారంతా స్వర్గానికి వెళ్తున్నారని దేవుడు చెప్పాడా చెప్పలేదు దేవుడు చెప్పింది ఒకటి మనిషి అర్థం చేసుకున్నది మరొకటి దేవుడు అనుకున్నది ఒకటి మనిషి అనుకుంటున్నది ఇంకొకటి అందుకే బైబిల్లో నా తలంపులు మీ తలంపుల వంటివి కావు అన్నాడు మీరు అనుకున్నట్టుగా నేను ఎందుకు అనుకుంటాను అంటున్నాడు దేవుడు ప్రియమైన దేవుని పిల్లలారా ఈ రోజు మనుషులు అనుకుంటున్నట్టుగా మరణించిన వారంతా స్వర్గానికి వెళ్ళిపోతున్నారా అసలు మరణించిన వారు ఏమైపోతున్నారు మనం ఆలోచించాలి చూడండి కొంతమందిని మనం నిలదీసి మరణించిన వాళ్ళు ఏమైపోతున్నారు అని గట్టిగా అడిగాం అనుకోండి కొందరు అంటారు ఇంకేముందండి మట్టిలో కలిసిపోతున్నారు కదా అంటారు ఇంకొందరు అంటారు గాల్లో కలిసిపోతున్నారు అంటారు కొందరు అంటారు దయ్యాలై తిరుగుతారు అంటున్నారు కొందరు ఏమవుతారట దయ్యాలై తిరుగుతున్నారట నిజంగా దయ్యాలై తిరుగుతారా అని గట్టిగా అడిగాం అనుకోండి లేదు లేదు కోరికలు తీరని వాళ్ళు మాత్రం దయ్యాలు అవుతారని చెప్తున్నారు ఆలోచించాలి ఇక కొంతమంది ఏం చెప్తున్నారంటే చనిపోయిన వాళ్ళు డైరెక్ట్గా పరలోకానికి వెళ్ళిపోతున్నారు పరలోకం అంటే అందరికి ఇష్టం కాబట్టి నమ్మినోడు నమ్మనోడు మొత్తం ఎవరు చనిపోయినా స్వర్గానికి వెళ్ళిపోరని చెప్పి చెప్పుకోవడం అలవాటు అయిపోయింది స్వర్గం ఉందని నమ్మినోడు నమ్మని వాడు కూడా ఈరోజు చనిపోగానే మనుషుల మెప్పు కోసం ఏం రాస్తున్నారు మా వాళ్ళు చనిపోయి స్వర్గానికి చేరుకున్నారు చూసారా ఎలాంటి ఆలోచనలతో ఉన్నారు ఈ విషయాన్ని మనం బైబిల్ గ్రంథంలో ఆలోచించాలి ఇంకా కొంతమంది ఏమన్నారు భక్తులు క్రైస్తవ్యంలో ఉన్న భక్తులు ఏమన్నారు తెలుసా మేము బ్రతికుండగానే పరలోకానికి వెళ్ళి వచ్చామంటున్నారు మేము బ్రతికే ఉన్నాము ఈ మధ్యనే నేను స్వర్గానికి వెళ్ళి అలా ఒక రౌండ్ చక్కర్లు కొట్టి వచ్చాను ఒక గంట తిరిగేసి వచ్చానని చెప్పి చెప్తున్నారు ఆలోచించాలి ఇది ఎంత మట్టుకు వాస్తవం ఇది ఎంత మట్టుకు నిజం ఇవన్నీ వాస్తవాలేనా వింటున్నోళ్ళేమో గుడ్డిగా నమ్ముతున్నారు స్వర్గానికి వెళుతున్నారని నమ్ముతారు గాల్లో కలిసిపోతున్నారని నమ్మేవాళ్ళు ఉన్నారు దయ్యాలై తిరుగుతున్నారంటే నమ్మేవాళ్ళు ఉన్నారు పరలోకానికి డైరెక్ట్గా వెళ్ళిపోతున్నారంటే నమ్మేవాళ్ళు ఉన్నారు
లేదు లేదు బ్రతికున్నప్పుడు కూడా పరలోకం వెళ్ళి రావచ్చు అంటే కూడా నమ్ముతున్నారు. ప్రశ్నించే వాళ్ళు ఎవరున్నారు ఈరోజు? ఒకవేళ ప్రశ్న అడిగామనుకోండి, ఎవరినైనా ప్రశ్న అడిగేవాడు అపవాది సంబంధి, ప్రశ్న అడిగేవాడు దయ్యం, బైబిల్కు వ్యతిరేకి అని మాట్లాడుతున్నారండి. ప్రశ్న అడిగితే కదా తెలిసేది, అడగాలి తెలుసుకోవాలి, దేవుని కొరకు ఉన్నతంగా బ్రతకాలి. ఒకడు యేసుక్రీస్తును ప్రశ్న అడిగితే నీవు దేవుని రాజ్యమునకు దూరముగా లేవు అన్నాడు ఆయన. దేవుని రాజ్యమునకు దూరముగా లేవు, బ్రతికుండగానే స్వర్గానికి వెళ్ళిపోయి వచ్చాము అని చెబుతుంటే కూడా నమ్ముతున్నారు. ఇవన్నీ నమ్మేవాళ్ళు ఉన్నారండి. నమ్మేవాళ్ళు ఉన్నంతకాలం నమ్మించేవాడు నమ్మిస్తానే ఉంటాడు. బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది, జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మును. మనకు దైవ జ్ఞానం లేకపోతే ఎవడు ఏది చెప్పినా నమ్ముతామండి. మనకు ఉండవలసింది ఏంటి? దైవ జ్ఞానం, దేవుని జ్ఞానం. అందుకే నేర్చుకోండి 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 అని చెప్తున్నామండి. మనం ఎంత స్థితిలోకి వెళ్ళాలో తెలుసా? ఎలాంటి స్థితిలోకి వెళ్ళాలో తెలుసా? మిమ్మలను హేతు అడుగు ప్రతి వానికి సమాధానము చెప్పగలిగే స్థితి మీకు రావాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. మరి అంత ఎత్తులోకి మనం ఎప్పుడు ఎదుగుతాం? నేర్చుకుంటే కదా, నేర్చుకోవాలి కదా. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించాలి. దేవుని వాక్యాన్ని మనం ఉన్నతంగా నేర్చుకోవాలి. గొప్పవాళ్ళం కావాలి దేవుని జ్ఞానంలో. ఎవరేది చెప్పినా మనం నమ్మకూడదు, దేవుడు చెబితే నమ్మాలి. బైబిల్లో ఏదైనా ఉందనుకోండి, దేవుడు చెప్పింది కనుక నమ్మేసేయండి. అది కూడా ఒక చోట ఒక విధంగా, మరొక చోట మరో విధంగా ఉంటే ఆలోచించండి. నిజమైన దాన్ని తెలుసుకోండి, వాస్తవాన్ని తెలుసుకోండి. యేసుక్రీస్తు వారి లోకంలో ఉన్నప్పుడు మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి అన్నాడు. ఎక్కడ? బైబిల్లో చూసుకోవాలి. కనుక ఈరోజు చూసుకునేటట్లుగా లేరు. మాకు గొప్ప గొప్ప వాళ్ళు చెప్పారు కనుక, వాళ్ళు గొప్ప దైవజనులు కనుక వాళ్ళు చెప్పింది నిజమే అనుకుంటున్నారు. నువ్వు గొప్ప దైవజనులు అనుకున్నవాడు తప్పు చెప్పడని నీకేమైనా గ్యారంటీయా? మనుషుల మీద నమ్మకం కాదు, దేవుని మీద, దేవుని వాక్యం పైన మనకు నమ్మకం కావాలి. దేవుని వాక్యమే ప్రామాణికం మనకి. మనకు ప్రామాణిక గ్రంథం దేవుని వాక్యం, దేవుని గ్రంథం. ఇందులో ఉన్నదే వాస్తవం. పరిశుద్ధ గ్రంథంలో మరణించిన వారి సంగతి సరిగా సమాజానికి తెలియదు కనుక ఆయన ఒక మాట రాయించాడండి సొలొమోను గారి ద్వారా. ప్రసంగి గ్రంథము 10:14 కలుగబోవున్నది ఏదో మనుషులు ఎరుగకయుండినను బుద్ధిహీనులు విస్తారముగా మాట్లాడుదురు అన్నాడండి. కలుగబోవున్నది ఏదో మనుషులు ఎరుగకయుండినను బుద్ధిహీనులు అంటే జ్ఞానము లేనివారు విస్తారముగా మాట్లాడతారు అన్నాడు. తర్వాత నరుడు చనిపోయిన తర్వాత విస్తారంగా దేనికోసం మాట్లాడుతున్నాడంటే, నరుడు చనిపోయిన తరువాత ఏమి జరుగునో ఎవరు తెలియజేస్తారు? అంటే ఈ బుద్ధి లేని వాళ్ళు విస్తారంగా మాట్లాడేది ఏ విషయం? మరణించిన వారి విషయం. అంటే మరణించిన వారిని గురించి సరిగా తెలియకపోయినా, మరణించిన వారు ఎక్కడికి వెళుతున్నారో తెలియకపోయినా, బుద్ధి లేని వాళ్ళు, వాక్య జ్ఞానం లేని వాళ్ళు విస్తరించి మాట్లాడతారని బైబిల్లో దేవుడు చెప్పాడు. విస్తారంగా మాట్లాడతారు. ఆ విస్తారమైన మాటల్లోనే మనం కొన్ని చూసాం, గాలి గాల్లో కలిసింది, మట్టి మట్టిలో కలిసింది, దయ్యాలై తిరుగుతారు, పరలోకానికి వెళ్ళిపోతారు. చూసారా? చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో మనిషికి సరిగా తెలియదట. అక్కడేముంది? వారు చనిపోయిన తర్వాత, నరుడు చనిపోయిన తర్వాత ఏమి జరుగును అంటే ఏదో జరుగుతుంది అంతే కదా. నరుడు చనిపోయిన తర్వాత ఏమి జరుగును అన్నాడంటే ఏదో చనిపోయిన తర్వాత జరుగుతుంది, అది జరిగేది తెలియాలి. ఏమి జరుగునో ఎవరు తెలియజేస్తారు అని దేవుడు తన ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఎవరు తెలియజేస్తారండి? దైవ జ్ఞానం కలిగిన వాడు, బుద్ధి కలిగిన వాడే తెలియజేస్తాడు. బుద్ధి లేనివాడు విస్తారంగా మాట్లాడతాడు, జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్ముతాడు. కనుక దైవ జ్ఞానాన్ని నేర్చుకోవాలి. ప్రతి పాంప్లెట్లో మనం పెడతాం, యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందము రండి. ప్రతి పాంప్లెట్లో చూడండి మీరు,
యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందము రండి. జ్ఞానము లేని వారు దేవుని విసర్జించి నాశనమగుదురని బైబిల్లో రాయబడింది. దైవ జ్ఞానం కావాలి మనకి. ఇంతకీ మరణించిన వారిని గూర్చి దేవుడు ఏమి రాయించాడు? మరణించిన వారు ఏమవుతున్నారు? ఒక్కసారి మనం వేద గ్రంథంలోకి వెళదాం. మన పాఠం ఏంటి? హేబేలు మొదలుకొని అని మనం చూస్తున్నాం. హేబేలు మొదలుకొని మరణించిన వారు పరలోకానికి వెళ్ళి ఉన్నారా? మరణించిన వారంతా. హేబేలు అనే పదాన్ని ఎందుకు వాడాం? అసలు భూమి మీద పుట్టిన మొట్టమొదటి మనిషి ఎవరు? ఆదాము. ఆదాము భూమి మీద మొట్టమొదటి పుట్టాడు. మరి హేబేలు అనే ప్రశ్న, ఆ మాట ఎందుకు వచ్చింది అంటే, మొట్టమొదట భూమి మీద చనిపోయిన వ్యక్తి హేబేలే గనుక. భూమి మీద పుట్టిన మొట్టమొదటి మానవుడు ఆదాము, మొట్టమొదట చనిపోయిన వ్యక్తి మాత్రం ఆదాం కాదు, హేబేలు గారు చనిపోయారు. హేబేలు ఎవరు? ఆదాము గారికి పుట్టిన సంతానంలో ఒకడు. మొట్టమొదట కయ్యిను పుట్టాడు ఆదాము హవ్వలకు, తర్వాత హేబేలు పుట్టాడు. కయ్యిను ఏం చేశాడు? తన తమ్ముణ్ణి చంపేశాడు. మరణం తర్వాత హేబేలు ఏమైపోయాడు? హేబేలు మొదలుకొని మరణించిన వారంతా ఏమవుతున్నారు? ఇది మనం ఈ పాఠంలో నేర్చుకోబోయేది. మొట్టమొదట మరణించిన వ్యక్తి హేబేలు, ఆ తర్వాత కొన్ని కోట్ల మంది మరణిస్తూ వస్తున్నారు. ఇప్పటి వరకు మరణించిన వారంతా ఏమవుతున్నారు? వాళ్ళు భక్తులైనా భక్తిహీనులైనా ఎక్కడికి వెళుతున్నారు, ఏమవుతున్నారు? ఇది వేద గ్రంథంలో మనం చూడాలి ప్రియులారా. చూద్దాం ఆదికాండము. మరణించిన వారిని గురించి దేవుడు ఏం రాయించాడో చక్కగా మీరు ఇంతకుముందు ఈ వాక్యాలు చదివిన వారైనా జాగ్రత్తగా చూడండి, ఆలోచించండి. ఆదికాండము 25:8 ప్రియులారా. అబ్రహాము నిండు వృద్ధాప్యమునకు వచ్చినవాడై మంచి ముసలితనమున ప్రాణము విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడను. అబ్రహాము గారు దేవుని కోసం ఎంత బాగా బ్రతికాడో మనకు తెలుసు. విశ్వాస వీరుడు అంటున్నాం, విశ్వాస యోధుడు అంటున్నాం. బైబిల్లో దేవుడేమో విశ్వాసులకి తండ్రిని చెప్పాడు. ఇంతటి గొప్పవాడు మరణించాడట భూమి మీద. కాలము నిండిన వృద్ధుడై, అంటే దేవుడు తన కోసం ఎంత కాలం అయితే నిర్ణయించాడో ఆ పూర్తి కాలాన్ని బ్రతికేశాడండి. దేవుడు మనం తల్లి గర్భంలో ఉండగానే కాలాన్ని వ్రాశాడు, మనం బ్రతకవలసిన కాలం. ఆ కాలమంతా నిండుగా బ్రతికేశాడట. ఎవరు? అబ్రహాము. కొంతమంది తప్పుడు పనులు చేసి కాలానికి ముందే వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. బైబిల్లో మనకు తెలుసు కదా, అధికముగా దుర్మార్గపు పనులు చేయకము, బుద్ధి లేకుండా తిరగొద్దు, కాలానికి ముందే నిన్ను తీసేస్తాను అన్నాడు దేవుడు. అయితే అబ్రహాము గారైతే కాలము నిండుగా బ్రతికాడు. ఎందుకంటే దేవుని కోసం బ్రతికాడు కదా. అందుకే దేవుడు అంటాడు, నేను అబ్రహాము దేవుణ్ణి అని. దేవుడిచ్చిన కాలమంతా బ్రతికేశాడట. కాలము నిండిన వృద్ధుడై మంచి ముసలితనమున ప్రాణము విడిచి మృతి పొంది పితరుల యొద్దకు చేర్చబడిన అంటలేం చేయండి. ఎక్కడికి వెళ్ళాడు? మృతి పొందాడంటే భూమి మీద జీవితం అయిపోయింది. మృతి పొందిన తర్వాత ఆయన వెళ్ళిన ప్లేస్ ఏదంటే పితరుల యొద్దకు అన్నాడండి. పితరులు ఎక్కడున్నారో అక్కడికి వెళ్ళాడట. ఎవరు? అబ్రహాము గారు. అంటే చనిపోయిన అబ్రహాము గారు ఉన్నారా? చాలామంది చనిపోతే ఇక లేడు, ఇక రాడు, ఇక మనం చూడం అంటారు. చనిపోయిన వాళ్ళు ఉన్నారు, కానీ మరో చోట ఉన్నారు వాళ్ళు. అబ్రహాము గారు ఉన్నారా? నేటికి సజీవుడే ఆయన, నేటికి బ్రతికే ఉన్నాడు ఆయన. కాకపోతే భూమి మీద లేడు, భూమి మీద ప్రాణాన్ని వదిలాడు. ఆయన పితరుల యొద్దకు వెళ్ళిపోయాడు. అంటే ప్రాణాన్ని వదిలిన వాడు మరో చోటికి వెళ్ళాలి. ఆత్మ వెళ్ళిపోతుంది, ఆత్మ వెళ్ళిపోతుంది. పితరుల యొద్దకు వెళ్ళాడు, గుర్తుపెట్టుకుని. మళ్ళీ నేను అడుగుతాను, ఎక్కడికి వెళ్ళాడు అబ్రహాము? పితరుల యొద్దకు వెళ్ళాడు. 35:28 నుండి, ఇస్సాకు బ్రతికిన దినములు 180 సంవత్సరములు. ఇస్సాకు, ఇతను కూడా దేవుడిచ్చిన కాలమంతా కూడా బ్రతికేశాడట. కాలము నిండిన వృద్ధుడై ప్రాణము విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడను. అక్కడ కూడా అంటలేం చేయండి. ఇస్సాకు కూడా కాలము నిండుగా బ్రతికాడు, మృతి పొందాడు, పితరుల యొద్దకు చేరిపోయాడు, చేర్చబడను. ఇంతకు పితరులంటే అంతకుముందు దేవుని కోసం బ్రతికిన వారు, తండ్రులు. పితరులంటే తండ్రులు. అబ్రహాము గారికి పితరులు ఎవరు? అబ్రహాము గారి కంటే ముందు చనిపోయిన దేవుని పిల్లలు.
ఎవరాళ్ళు? ఒక హనుకు, ఒక నోవాహు, అంతేనా? అంతకుముందు చనిపోయినటువంటి ఒక ఇస్సాకు, వీళ్ళంతా ఎవరు? అబ్రహాము గారికి పితరులు. మరి ఇస్సాకుకు పితరులు ఎవరు? ఇస్సాకు కంటే ముందు చనిపోయిన అబ్రహాము గారు, ఆయనకు ముందు చనిపోయిన ఒక నోవాహు గారు, ఆయన కంటే ముందు చనిపోయిన ఒక హనుకు గారు, ఆయన కంటే ముందు చనిపోయిన ఒక హేబేలు గారు, వీళ్ళు పితరులు. వాళ్ళు ఎక్కడున్నారో అక్కడికి వెళ్ళిపోయాడట ఇస్సాకు కూడా. అబ్రహాము వెళ్ళిపోయాడు, ఇస్సాకు వెళ్ళిపోయాడు. 49 ఆది కాండము 33వ వచనం యాకోబు తన కుమారులకు ఆజ్ఞాపించుట చాలించి మంచము మీద తన కాళ్ళు ముడుచుకొని ప్రాణము విడిచి స్వజనుల యొద్దకు. ఇక్కడ కొంచెం వేరే పదం ప్రయోగించబడింది. అక్కడేమో రెండు చోట్ల పితరుల యొద్దకు అని చదివాము, ఇక్కడేమో స్వజనుల యొద్దకు చేర్చబడ్డాడు అని చదివాం. పితరులన్నా స్వజనులన్నా ఒకటే. సొంత వారి దగ్గరికి వెళ్ళిపోయాడు ఎవరు? యాకోబు. యాకోబు దేవుని కోసం ఈ లోకంలో బ్రతికి మరణించి తన స్వజనుల యొద్దకు వెళ్ళిపోయాడు. అంటే ఆయన కూడా ఉన్నాడా? ఉన్నాడు. ఎక్కడ? తన స్వజనుల యొద్ద చేరిపోయాడు. చేర్చబడెను, తన స్వజనుల యొద్ద చేర్చబడెను. స్కూల్లో పిల్లలు ఏమైనా చదువుకుంటారు, పాఠశాల విద్య అయిపోయిన తర్వాత కళాశాలలో చేర్చబడతారు. అంటే స్కూల్లో కనిపించటం లేదంటే వాడు అసలే లేడని కాదు, స్కూల్లో తన విద్యాభ్యాసాన్ని పూర్తి చేసుకొని కళాశాల చదువుల కోసం వెళ్ళిపోయాడు. తర్వాత యూనివర్సిటీలో కనబడతాడు, ఎక్కడెక్కడో కనబడతాడు. అంటే ఇక్కడ కనబడటం లేదని లేడంటే ఎలా? మరో చోట చేర్చబడ్డాడు. ఇది ఎంత వాస్తవమో, మరణం తర్వాత కూడా మనం మరో చోట చేర్చబడతాం, ఉంటాం. మరణించిన వారు ఉన్నారా? ఉన్నారు, ఉంటాం. మనం మరో చోట చేర్చబడతాం. కానీ వీళ్ళు చదువుబడిన ముగ్గురు కూడా స్వజనుల యొద్ద, పితరుల యొద్ద చేర్చబడ్డట్టు మనం చదివాం. అపోస్తల కార్యములు 13:36 కూడా చదువుదాం ప్రియులారా. అపోస్తల కార్యములు 13:36 దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి ఏం చేశాడు? సేవ చేశాడండి. సేవ చేసి నిద్రించి తన పితరుల యొద్దకు చేర్చబడను. చాలండి, చేర్చబడను. చేర్చబడి అనే పదాన్ని ప్రయోగించాడు. అంటే ఆయన పితరుల యొద్దకు చేర్చబడ్డాడని చెప్తున్నాడు. అంతే కదండి. ఎవరైనా దావీదు గారు, దావీదు గారు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేశాడు. ఇప్పుడు మనం చదువుకున్న వీళ్ళంతా భక్తులండి. దావీదు గారికి మంచి సాక్ష్యం ఉంది కదా, దేవుని ఇష్టానుసారుడు, దేవుని ఉద్దేశములను నెరవేర్చినవాడు. దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించాడట. నిద్రించి పితరుల యొద్దకు చేర్చబడ్డాడు. పితరుల యొద్దకు చేర్చబడ్డాడు అంటే మరో చోటుకు వెళ్ళిపోయాడు. ఇప్పుడు అబ్రహాము గారు, ఆ తర్వాత ఇస్సాకు గారు, యాకోబు గారు, దావీదు గారు, వీళ్ళ గురించి చదివాం కదా, వీళ్ళంతా పితరుల యొద్ద, స్వజనుల యొద్ద చేర్చబడ్డారని మనం చదువుతున్నాం. మరణించారు వీళ్ళు. ఏమని? వీళ్ళు పితరుల యొద్దకు వెళ్ళిపోయారట. ఇంతకీ పితరుల యొద్దకు వెళ్ళారంటే ఆ పితరులు ఎక్కడున్నారు? ఆ పితరులు ఉన్నది పరలోకమా? ఈరోజు చాలామంది మరణించిన వారు పరలోకానికి వెళ్ళిపోతున్నారని చెప్తున్నారు కదా. మరి ఇప్పుడు వీళ్ళంతా భక్తులు కదండి, వీళ్ళు ఎంత బాగా బ్రతికారో, వీళ్ళు పితరుల యొద్దకు వెళ్ళిపోయారని మనం చదువుకున్నాం, స్వజనుల యొద్దకు వెళ్ళిపోయారని చదువుకున్నాం. వీళ్ళు వెళ్ళిన ఆ పితరులున్న చోటు, వీళ్ళు వెళ్ళిన స్వజనులున్న చోటు పరలోకమా? ఇంతకు వీళ్ళంతా పరలోకానికి వెళ్ళిపోయారా అని మనం బైబిల్ని అడగాలి. మనుషులు అడిగితే వెళ్ళిపోయారని చెప్తారు, చనిపోయిన వాళ్ళంతా వెళ్ళిపోతున్నారని చెప్తారు. కానీ బైబిల్ని అడగాలి. ఇప్పుడు బైబిల్ని అడుగుదాం. బైబిల్లో యేసుక్రీస్తుని అడుగుదాం. యేసుక్రీస్తు వారు చెబుతున్న సమాధానం ఏంటో చూద్దాం. యేసుక్రీస్తు చెప్తే నమ్మాలి కదా మనం. ఏమండి, ఈ లోకంలో ఎవరు చెప్పినా వాళ్ళ సొంత మాటలైతే నమ్మకండి, దేవుని మాటలైతే నమ్మండి, యేసుక్రీస్తు మాటలైతే తప్పనిసరిగా నమ్మాలి. అసలు అనుమానమే లేదు. యేసుక్రీస్తు వారిని అడిగితే ఆయన ఏమంటున్నారో చూడండి. యోహాను సువార్త 3:13
మరణించిన వారు పరలోకానికి వెళ్ళారా అని యేసుక్రీస్తును మనం ప్రశ్న అడిగితే ఆయన అంటున్నాడు పరలోకము నుండి దిగి వచ్చిన వాడే పరలోకము నుండి దిగి వచ్చిన వాడే అనగా పరలోకములో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడు ఎవ్వడునూ లేడన్నాడు చూడండి అక్కడ ఏమండి మరియు పరలోకము నుండి దిగి వచ్చిన వాడే అనగా పరలోకములో ఉండు అన్న చోట రెండు అని అంకుంది ఫుట్ నోట్ లో అర్థం చూడండి అమ్మా పరలోకములో ఉండు అను మాట విడిచి పెట్టబడి అంటే పరలోకాన్ని విడిచి వచ్చిన వాడు ఎవరు అంటే పరలోకము నుండి అంటే పరలోకము నుండి పరలోకాన్ని విడిచి వచ్చింది ఎవరట యేసుక్రీస్తు ఇక్కడ ఏమన్నాడంటే పరలోకము విడిచి వచ్చిన మనుష్య కుమారుడైన నేను తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడు ఎవ్వడు కూడా లేడు ఎవ్వడు ఎవ్వడు అంటలే ఏం చేయనమాట పరలోకమునకు ఎక్కిపోయిన వాడు ఎవ్వడునూ లేడు ఏమండి యేసుక్రీస్తు ఈ మాట చెప్పే సమయానికి అబ్రహాము ఇస్సాకు యాకోబు దావీదులు చనిపోయారా లేదా చనిపోయారా వాళ్ళు చనిపోయిన ఎంతో కాలానికి యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారు క్రీస్తు పూర్వం కదండి వాళ్ళంతా ఏమండి సుమారుగా క్రీస్తుకు పూర్వం 1000 సంవత్సరాల క్రితం బ్రతికిన వాడు దావీదు గారు ఇక ముందు చెప్పుకున్న అబ్రహాం ఇస్సాకు యాకోబులు అంతకంటే ముందు బ్రతికిన వాళ్ళు మరి యేసుక్రీస్తు వాళ్ళు చనిపోయిన చాలా కాలం తర్వాత ఈ లోకానికి వచ్చి ఆయన సమాజానికి ఏం చెప్తున్నాడంటే పరలోకానికి ఎక్కిపోయిన వాడు ఎవడు కూడా లేడు పరలోకం ఎక్కిపోవడం అంటే పరలోకం ఎక్కడుంది పైన ఉంది ఎక్కడమంటే పైన ఉంది పైనున్న పరలోకానికి ఎక్కి ఎవరు వెళ్ళలేదు అని ఖచ్చితంగా చెప్పాడు నమ్ముతారా యేసుక్రీస్తు మాట నమ్మి తీరాలి ప్రతి ఒక్కళ్ళు యేసు మాటే నమ్మకపోతే నీకు పరలోకం లేదు యేసు మాట నమ్మకపోతే పరలోకం లేదు మరి యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడు ఎవరు వెళ్ళలేదు దిగింది నేనే ఎక్కేది కూడా నేనే నేను తప్ప ఎవరు కూడా అక్కడ నుండి రాలేదు అక్కడికి ఎవరు ఎక్కి పోలేదు చాలా మంది ఈరోజు బోధల్లో హనోకు ఏలియాలు మరణించి వాళ్ళు పరలోకానికి వెళ్ళిపోరని చెప్తున్నారండి హనోకు ఏలియాలు మరణము చూడకుండా అని రాయబడింది బైబిల్లో మరణము అంటే వీళ్ళకి అర్థం కాలేదు మరణం అంటే బైబిల్లో రెండు రకాల మరణాలు ఉన్నాయి ఏమండి మొదటి మరణంలో ఈ శరీరంలో నుండి బయటికి వెళ్ళిపోతాం మనం రెండవ మరణంలో నరకాన్ని తప్పించుకుంటాం ఇంతకు వాళ్ళు తప్పించుకున్న మరణమేది వాళ్ళు చూడని మరణమేది అక్కడ ఆలోచించలేకపోయింది క్రైస్తవ్యం వాళ్ళు చూడని మరణం రెండవ మరణం అదే యాతనకరమైన స్థలం దాన్ని తప్పించుకున్నారు వాళ్ళు వాళ్ళే కాదు యేసుక్రీస్తును నమ్మిన వారు ఎవరైనా తప్పించుకుంటారు వారు తీర్పులోనికి రాక నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి జంప్ అయిపోయాడట అంటే మరణాన్ని తప్పించుకున్నాడనే కదా అంటే దేవుని నమ్మిన ప్రతి ఒక్కడో దేవునికి నమ్మకంగా బ్రతికిన ప్రతి ఒక్కడో కూడా తప్పించుకునే మరణం ఉంది అదే రెండవ మరణం మొదటి మరణాన్ని ఎవరు తప్పించుకోలేరు యేసుక్రీస్తుకే తప్పలేదు మొదటి మరణం అంటే శరీరంలో నుండి వెళ్ళిపోవడం ఆయనే మరణించాడు కదండి ఆయన మరణించాడు మిగతా వాళ్ళు మరణించకుండానే వెళ్ళిపోరంటే ఎవరిని గొప్ప చేస్తున్నావు నువ్వు ఎవరిని గొప్ప చేస్తున్నావు ప్రియమైన దేవుని పిల్లలారా యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారంటే ఇప్పటి వరకు నేను పరలోకం నుంచి వచ్చాను కదా ఇప్పటి వరకు పరలోకానికి వెళ్ళిన వాళ్ళు ఎవరు లేరు నేనే అక్కడి నుంచి వచ్చాను నాకే తెలుసు ఇప్పుడు ఆయనకు తెలుసా మనకు తెలుసా ఆయనకే తెలుసు యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారు ఎవ్వరు వెళ్ళలేదు అని ఆయన అంటుంటే నిన్ననే వెళ్ళొచ్చా నేను అంటున్నాడు ఒక ఆయన మొన్ననే పోయొచ్చా అంటున్నాడు ఇంకొక ఆయన చనిపోయిన వాళ్ళంతా వెళ్ళిపోతున్నారు అంటున్నారు ఇంకొక ఆయన ఎవరి మాట నమ్మాలండి ఎంత మోసం జరుగుతుంది అందుకే మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా బైబిల్లో చూసుకోండి ఎందుకు మోసపోతారు మీరు యేసుక్రీస్తు వారు చెప్తున్నారు నిజమే చెప్తున్నారా యేసుక్రీస్తు వారు అబద్ధం చెప్తారా నిజం చెప్తారా నిజమే చెప్తారా ఆయన అబద్ధాన్ని నమ్ముతారా మనుషులు నిజాన్ని నమ్ముతారా అబద్ధాన్ని నమ్ముతారు యోహాను సువార్త 8:45లో ఏం చెప్తున్నాడో చూడండి యోహాను సువార్త 8:44 చదువుతాను నేను చదువుతాను చూడండి 44 మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు
వాని యందు సత్యమే లేదు, వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావము అనుసరించియే మాటలాడును, వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. ఎవరండి? సాతాను. పచ్చి అబద్ధాలు మాట్లాడతాడు వాడు, అబద్ధికుడు. మరి యేసుక్రీస్తు ఆయన సత్యమే చెబుతాడు. 45 చూడండి, నేను సత్యమునే చెప్పుచున్నాను గనక మీరు నన్ను నమ్మరు. నేను సత్యమునే చెప్పుచున్నాను గనక మీరు నన్ను నమ్మరంటే ఈ సమాజం నిజం చెప్తే నమ్మదా? చెప్పండి, ఒకసారి ఆలోచించండి. ఈ మాట మనసు పెట్టి ఆలోచించండి. నేను సత్యము చెప్పుచున్నాను గనక మీరు నన్ను నమ్మరన్నాడంటే మనిషి ఎక్కువగా నమ్మేది అబద్ధాన్నే. ప్రియులారా, అబద్ధాన్నే. అబద్ధమే నమ్ముతారు, అబద్ధికుల్ని ఆశ్రయిస్తారు, అబద్ధికులే కావాలనుకుంటారు, అబద్ధికుల వలన మోసపోతారు, ఆ అబద్ధికులు మమ్మల్ని ఏం చేసినా పర్లేదు, నట్టేట్లో ముంచినా పర్లేదు అనుకుంటారు. మునిగిన తర్వాత నిన్ను లేపేవాడు ఉన్నాడు. మరి తర్వాత గ్రుడ్డివాడు గ్రుడ్డివానికి త్రోవ చూపితే ఇద్దరు ఎక్కడ పడతారట? గుంటలో. భూమి మీద గుంటలో పడితే నిన్ను ఎవడో ఒకళ్ళు లేపుతాడు, దారిన పోయేవాడు. పాతాళం అనే గుంటలో పడితే నువ్వు లేవు, నిన్ను లేపేనాథుడు లేడు. అందులో పడకముందే మనం వాస్తవాన్ని తెలుసుకోవాలి. యేసుక్రీస్తు వారు ఏమన్నారు తెలుసా? అంటే సాతాను గారు చెప్పే అబద్ధాలు అయితే మీరు నమ్ముతారు, నేను సత్యం చెప్పాను కనుక మీరు నన్ను నమ్మరు. అంటే సమాజంలో సత్యం చెప్పే వాళ్ళను నమ్మరా? నమ్మరు, నమ్మరండి. అతి తక్కువ మంది ఉంటారు అపోస్తులు లాంటి వాళ్ళు. అపోస్తులు నమ్మారు యేసుక్రీస్తు చెప్పింది, కానీ మిగతా వాళ్ళు నమ్మలేదు. అంటే అబద్ధాన్ని ఆశ్రయించే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. చూసారా ఇంతకీ దేవుడు ఏం చెప్పాడు బైబిల్ గ్రంథంలో? యేసుక్రీస్తు వారి ద్వారా తెలియజేసింది ఏంటి? పరలోకానికి ఎవడును ఎక్కిపోలేదు, పరలోకమునకు ఎవరునూ ఎక్కిపోలేదు. మరి ఇంతకీ వీళ్ళు ఎక్కడున్నారు? ఎక్కడో చోట ఉండాలి కదండి. హెబ్రీ పత్రిక. మరి ఏం చేస్తున్నారు వీళ్ళు? పరలోకానికి వెళ్లకుండా ఎక్కడుండి ఏం చేస్తున్నారు వీళ్ళు? ఒకసారి హెబ్రీ పత్రిక 11:10 చూడండి. మొదటి శతాబ్దంలో పౌలు గారి ద్వారా దేవుడు వ్రాయించిన మాట అండి. ఏలయనగా, హెబ్రీ 11:10, ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. ఆ పట్టణము సార్వత్రిక దేవుని సంఘం. ఆ సంఘము ఉండబోయే స్థలం. పునాదులు గల పట్టణం కొరకు అబ్రహాము గారట ఏం చేస్తున్నాడమ్మా? ఎదురు చూస్తున్నాడట. పునాదులు గల పట్టణం అంటే పరలోకం. పరలోకం కోసం ఎదురు చూస్తున్నాడట అంటే పరలోకానికి వెళ్ళలేదా? పునాదులు గల పట్టణము అంటే క్రీస్తు సంఘం. అంతేకాదు, క్రీస్తు సంఘము ఉండబోయే స్థలం కూడా అదే పునాదులు గల పట్టణం. ఆ పట్టణము కొరకు ఆయన ఏం చేస్తున్నాడట? ఎదురు చూపుల్లోనే ఉన్నాడట, ఎదురు చూస్తున్నాడట. ఏమండి, మనం హైదరాబాదు వెళ్ళాలి, వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్తాం? ముందు బస్ స్టాండ్కి వెళ్తాం. బస్సు రానంతసేపు ఏం చేస్తాం? ఎదురు చూస్తూనే ఉంటాం. బస్సు రాలేదన్నమాట. ఎదురు చూస్తున్నామంటే బస్సు రాలేదు. పరలోకం ఎవరైనా వెళ్ళాలంటే యేసు రావాలి, యేసుక్రీస్తు రావాలి. అందుకే ఆ యేసు రాక కోసం అబ్రహాం గారు ఏం చేస్తున్నారు? ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఆయన చెప్పారు కదా, నేను వచ్చి నా యొద్ధ నున్నుటకు మిమ్మలను తీసుకొని పోతానన్నాడు గనక ఆ తీసుకుపోయే ఆయన కొరకు అబ్రహాం గారు ఎదురు చూస్తున్నాడు. నా ద్వారానే తప్ప ఎవడును నా తండ్రి యొద్దకు రాలేడు అన్నాడు కదా. అంటే ఆయన తీసుకుపోతే తప్ప ఎవడు వెళ్ళలేడు. అది దానికి సరైన అర్థం ఏంటి తెలుసా? నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును నా తండ్రి యొద్దకు రాడంటే నా నేను తీసుకెళ్తే తప్ప ఎవరు తండ్రి యొద్దకు వెళ్ళలేరని అర్థం. అంటే యేసుక్రీస్తు రావాలి, ఆయన వెంట పెట్టుకొని వెళ్ళాలి. అందుకే ఎప్పుడొస్తాడా ఆయనని ఆ పునాదులు గల పట్టణం మీద ఆశ పెట్టుకొని అబ్రహాము గారు ఎదురు చూపుల్లోనే ఉన్నాడండి. అపోస్తుల కార్యములు 2:34 చూడండి ప్రియులారా. దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు. చూసారా, క్రీస్తు పూర్వం 1000 ఏళ్లలో చనిపోయిన భక్తుడైన దావీదు కోసం
ఇక్కడ దేవుని పిల్లలు మాట్లాడుతూ రాస్తూ దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదని రాశారండి. పరలోకమునకు ఎక్కిపోలేదు, పరలోకం ఎక్కిపోలేదంటే పరలోకం ఎక్కడ ఉంది? పైన ఉంది. అందుకే ఎక్కిపోయిన వాడు ఎవడను లేడన్నాడు కదా యేసుక్రీస్తు వారు. నేను తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడు ఎవ్వడనూ లేడు అని అన్నాడు. అందుకే ఇక్కడ భక్తులు కూడా ఈ దావీదు గారి గురించి మాట్లాడుతూ ఎవరండి ఇక్కడ? పేతురు గారు. అపోస్తలుడైన పేతురు గారి ప్రసంగం అండి. పెంతెకొస్తు పండుగ దినాన పేతురు గారు పరిశుద్ధాత్మతో నింపబడి చేసిన ప్రసంగం అండి. అంటే పరిశుద్ధాత్ముడు, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడించాడు ఆ మాట. అంటే పరిశుద్ధాత్మ మాట కూడా నమ్మరా? ఏమండి పరిశుద్ధాత్మ దేవుని మాట నమ్మాలా లేదా? ఉన్నాడా పరిశుద్ధాత్మ దేవుడు? ఉన్నాడు. నమ్మాలా? నమ్మాలి. ఆయన రాయించాడు ఏమని? దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు. అంటే ఈ లోకంలో ఉన్న క్రైస్తవులు యేసుక్రీస్తు చెప్పినా నమ్మం, పరిశుద్ధాత్మ చెప్పినా నమ్మం, ఎవరు చెప్పినా మేము నమ్మేదే లేదు. మా బ్రతికింతే, మేము నమ్మిందే నిజం అనుకుంటాం. బైబిల్లో ఎటువంటి ఆధారాలు లేకపోయినా మా పెద్దలు చెప్పారు కనుక మాకు నమ్మకం అది అన్నారు అన్నాడు. అంటే పెద్దలతో పాటు నువ్వు నరకానికి వెళ్ళిపోతావా చెప్పు. బైబిల్లో పరలోకానికి వెళ్ళలేదని ఇన్ని రెఫరెన్సులు చూపించినప్పుడు వెళ్ళారు అన్న ఒక్క రెఫరెన్స్ నువ్వు చూపించు? చూపించలేము. మరి ఎందుకు అలా అంటున్నావు? మాకు నమ్మకం అది. నీ నమ్మకం నిన్ను పరలోకానికి తీసుకుపోదు. నీ నమ్మకం వాక్యానుసారమైనదే ఉండాలి, అంతే కదండి. దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు, బైబిల్లో ఉంది కదండి. దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు. దీనికి ఎవరైనా ఎదురు మాట్లాడగలరా? చెప్పగలరా? బైబిల్లో ఉన్న నిజం అండి ఇది. వెళ్ళలేదా హెబ్రీలకు రాసిన పత్రిక? ఇంకా చూడండి రుజువులు. పరలోకమునకు ఎక్కిపోలేదు అనడానికి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఇక్కడ విశ్వాస వీరుల జాబితా కదండి ఇదంతా. అసలు ఆ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 4వ వచనం నుంచి మీరు చూస్తే 4వ వచనంలో ఎవరు కనిపిస్తున్నారమ్మా మనకి? ఎవరండి? 4వ వచనంలో హెబేలు. తర్వాత 5వ వచనంలో ఎవరు కనిపిస్తున్నారు చూడండి? హనోకు కనపడుతున్నాడు. 7వ వచనంలో ఎవరు కనిపిస్తున్నారు? నోవాహు కనపడుతున్నారు. 8, 9, 10 వచనాల్లో అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు కనబడతారు మనకి, అంతేనా? తర్వాత మీరు చూస్తే 20, 21వ వచనంలో యోసేపు గారు కనబడుతున్నారు, అంతేనా? 24లో మోషే గారు కనబడుతున్నారు, అంతేనా? ఇంకా కొంచెం క్రిందికి వస్తే 31లో రాహాబను వేశ్య కూడా మారిపోయి ఒక విశ్వాసిగా కనబడుతుంది. 32లో ఇంకను ఇకను ఏమి చెప్పుదును, గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలు. ఏమన్నా దావీదు గారు ఉన్నారు కదా ఇక్కడ? అక్కడ అంటలే ఏం చేయండి, దావీదు గారు కూడా ఉన్నారు. దావీదు గారితో పాటు ఇంకెవరున్నారు? సమూయేలు. వారిని గూర్చియు ప్రవక్తలను గూర్చియు వివరించడానికి సమయము చాలదు. తర్వాత నేను చదువుతాను చూడండి. వారు విశ్వాసము ద్వారా రాజ్యములు జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహముల నోళ్లు మూసిరి, అగ్నిబలమును చల్లార్చిరి, ఖడ్గధారను తప్పించుకొనిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములో పరాక్రమశాలురైరి, అన్యుల సేనలను పారద్రోలిరి, స్త్రీలు మృతులైన తమ వారిని పునరుత్థానం వలన మరలా పొందిరి, కొందరైతే మరి శ్రేష్టమైన పునరుత్థానము పొందగోరి విడుదల పొందనొల్లక యాతన పెట్టబడిరి, మరికొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరి బంధకములను, ఖైదును అనుభవించిరి, రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి, గొర్రె చర్మములను, మేక చర్మములను వేసుకొని దరిద్రులయుండి శ్రమపడి హింస పొందుచు, అడవులలోను, కొండల మీదను, గుహలలోను, సొరంగములలోను తిరుగులాడుచు సంచరించిరి. అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. వీరందరూ బా, ఎంత బాగుందని బైబిల్. అంటే వీళ్ళందరి గురించి చెప్పుకుంటూ మొట్టమొదట చనిపోయిన హేబేలు దగ్గర నుంచి వచ్చాడండి లిస్టులో. వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము, మంచి సాక్ష్యం అండి, సాక్ష్యము పొందిన వారైనను మనము లేకుండా. అంటలేం చేయండి, దేవుని ప్రేమ ఎంత గొప్పదండి. మనము లేకుండా అన్నాడు చూడండి అక్కడ. మనము లేకుండా అంటే అర్థం ఏంటి తెలుసా? ఎవరు పడితే వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు పరలోకానికి వెళ్ళకూడదు, ముందుకు ముందే వెళ్ళిపోయి దాన్ని అనుభవించకూడదు. మనము లేకుండా వెళ్ళకూడదట. మనము అంటే
మనము వారు అందరూ కలిసి ఒకేసారి వెళ్ళాలన్నది దేవుని రూల్. మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరచను గనుక వీరు వాగ్దాన ఫలము అనుభవింపలేదు. వాగ్దాన ఫలము అనుభవింపలేదు. ఇంతకీ దేవుని పిల్లలకు దేవుడు చేసిన గొప్ప వాగ్దానం ఏంటో తెలుసా? పరలోకం ఇస్తాను, నా కొరకు బ్రతికిన వాళ్ళకి పరలోకం ఇస్తాను. ఆ వాగ్దాన ఫలమును అనుభవింపలేదంటే అంటే దేవుడు చేసిన ఆ వాగ్దానాన్ని వాళ్ళు ఇంకా స్వతంత్రించుకోలేదు. ఇంతకు వాగ్దానం ఏదో చూద్దాం. క్రైస్తవులుగా పాత నిబంధనలో చాలా వాగ్దానాలు ఉన్నాయి ఇశ్రాయేలీయులకి. దేవుని పిల్లలుగా క్రైస్తవులుగా క్రీస్తును ధరించిన వారికి దేవుడిచ్చిన వాగ్దానం ఏంటో చూడండి. యోహాను మొదటి పత్రిక 2:25, మరి వాగ్దాన ఫలమును అనుభవింపలేదన్నాడు కదా. ఇంతగా వాగ్దాన ఫలం ఏంటో చూద్దాం, వాగ్దానం ఏంటో చూద్దాం. యోహాను మొదటి పత్రిక 2:25, నిత్య జీవమును అనుగ్రహింతు ననునదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానము. ఎంత బాగుందండి, బైబిల్లోనే ప్రశ్న, మనకి బైబిల్లోనే సమాధానం దొరుకుతుంది. ఇక్కడ వ్రాయబడిన మాట మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే మరోసారి చూడాలా, నిత్య జీవము అనుగ్రహింతు ననునదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానం. దేవుడు చేసిన వాగ్దానం ఏంటి మనకు? మనకు అంటే క్రైస్తవులు, క్రైస్తవులమైన మనకు చేసిన వాగ్దానం ఏంటి? నిత్య జీవాన్ని ప్రసాదిస్తా, పరలోకం ఇస్తాను. ఇప్పుడు అక్కడే ఉంది ఎబ్రీ పత్రిక 11లో, వాగ్దాన ఫలమును వారు అనుభవింపలేదు. అంటే నిత్య జీవానికి వాళ్ళు ఇంకా వారసులు కాలేదు, అంటే పరలోకానికి వెళ్ళలేదు. మన భాషలో చెప్పుకోవాలంటే, స్వచ్ఛమైన భాషలో, పరలోకానికి వారు వెళ్ళలేదు మరణించిన వారు. మూఢనమ్మకాలకు స్వస్తి చెప్పాలి, నిజాన్ని మనం నమ్మాలి ప్రియులారా. వారు వాగ్దాన ఫలమును అనుభవింపలేదు. అంటే ఎవరు పడితే వాళ్ళు, ఎప్పుడు పడితే అప్పుడు పరలోకానికి వెళ్ళడానికి వీల్లేదట. అందరము ఒకేసారి అక్కడికి వెళ్ళాలి. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతాను ప్రశ్న, మరి ఇంతవరకు ఎవరు ఆ వాగ్దాన ఫలమును అనుభవింపకపోతే మరి మరణించిన భక్తులు ఎక్కడున్నారు? భూమి మీద ఎలాగూ లేరు, మరణించారు కనుక. అటు పరలోకంలో లేరు. ఎందుకు, ఎన్ని లోకాలు ఉన్నాయి? ఇటు భూలోకంలో లేరు, అటు పరలోకంలో లేరు. మరి ఎక్కడున్నాలు? ఉంటే ఇంకొక లోకం ఉంది, అదే పాతాళ లోకం. అదేంటి? పాతాళానికి అందరూ వెళ్తారా? భక్తులు కూడా వెళ్తారా? ఈ సంగతి కూడా, ఈ సంగతి విషయంలో క్రైస్తవులకు క్లారిటీ లేదు. పాతాళం అనగానే అందులో ఒక నరకమే ఉంటుంది, పాతాళానికి భక్తిహీనులే వెళ్ళిపోతారనుకుంటున్నారు. చనిపోయిన ప్రతి ఒక్కడు ఈ లోకంలో కన్ను మూయగానే వెళ్ళవలసిన ప్రదేశం పాతాళమేనండి. 89వ కీర్తన చూడండి, 89వ కీర్తన 48వ వచనం, మరణము చూడక బ్రతుకు నరుడెవడు? పాతాళము యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకోగలవాడు ఎవడు? దేవుడు ప్రశ్న అడుగుతున్నాడు, దాన్ని తప్పించుకోగలవాడెవడైనా ఉన్నాడా? మరి హనోకు ఏలియాలు, వాళ్ళ సంగతి ఏంటి? వాళ్ళు కూడా శరీర సంబంధమైన మరణాన్ని పొందాల్సిందే. మరణము చూడక బ్రతుకు నరుడెవడంటే, నరుడుగా పుట్టిన ప్రతి ఒక్కడు మరణాన్ని చూడాలి, అంటే మరణించాలి. తర్వాత పాతాళము యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకునేవాడు ఎవడంటే, ఇక్కడ అర్థం ఏంటో తెలుసా? మనిషిగా పుట్టినవాడు మరణించాలి, మరణించిన ప్రతి ఒక్కడు పాతాళ వశం కావాలి. ఎప్పటి వరకు? క్రీస్తు వచ్చేంత వరకు ఈ రూల్. క్రీస్తు వచ్చాడనుకోండి, భూమి మీద మనం ఉంటున్న ఒక్కసారిగా రెప్పపాటును మార్పును అందుతాం, ఆయన మనం తీసుకెళ్తాడు. క్రీస్తు వచ్చేంత వరకు దేవుడు పెట్టిన నిబంధన ఏంటంటే, మరణించిన ప్రతి ఒక్కడు ఎక్కడికి వెళ్ళాలి? పాతాళానికి వెళ్ళాలి, భక్తుడైనా భక్తిహీనుడైనా. మనకి లాజరు ధనవంతుడు సంగతి తెలుసు, తెలుసు కదా, కథ కాదు, అది జరిగిన యథార్థ గాథ. ధనవంతుడు దేవుడి కోసం బ్రతకలేదు, సుఖాలు అనుభవించి బ్రతికాడు. లాజరు దేవుడి కోసం బ్రతికాడు, కష్టపడ్డాడు, దరిద్రుడయ్యాడు. ఆ దరిద్రుడు చనిపోయానుంది. దరిద్రుడు అంటే పుట్టుకతో దరిద్రుడు అని నేను చెప్పను. దేవుని కోసం బ్రతికినా దారిద్ర్యం వస్తుంది మనకి. ఉన్నదంతా త్యాగం చేస్తే ఏమైపోతాం మనం? దరిద్రులు అయిపోతాం. దరిద్రులు అంటే ఈ లోకం దృష్టిలో ఏమి లేనివాడు అంతే కదండి.
ఇప్పుడు మన ఆదిమ సంఘంలో ఉన్న మన సహోదరులు సహోదరీలు ఉన్నదంతా వాళ్ళ ఆస్తులన్నీ ఏం చేశారు? త్యాగం చేశారు, అపోస్తల పాదాల దగ్గర పెట్టారు. అంతా పెట్టిన వాళ్ళు ఎవరు మరి? వాళ్ళు దరిద్రులే, ఏమీ లేని వాళ్ళు లోకం దృష్టిలో. అదే క్రమంలో దేవుని పనులు చేస్తూ దేవుని కోసం బ్రతుకుతూ దరిద్రుడయ్యాడు. ఎవరు? లాజరు. ఎలాంటి త్యాగాలు చేశాడో మనకైతే బైబిల్లో లేదు. త్యాగం చేయకపోతే పరలోకం వేశాడు ఆయన, ఆయన ఇవ్వడు. పుట్టుకతో నేను దరిద్రుడంటే పరలోకం ఇవ్వడు. దేవుని కోసం బ్రతికి దరిద్రుడు అవ్వాలి ఎవడైనా. ఆలోచించండి, ఒకవేళ నువ్వు ధనవంతుడిగా ఉన్నావా, దేవుని పని చేయాలి తప్పనిసరి, తప్పకుండా పరలోకం వెళ్ళాలండి. నీకు ఇచ్చిన దాన్ని దేవుని సేవలో ఖర్చు చేయాలి. ఇక్కడ మనం లాజరు ధనవంతుడు సంగతి చూస్తున్నాం. లాజరు చనిపోయాడు. ముందెవరు చనిపోయారండి? ఆరోగ్యం సరిగా లేదు కనుక లాజరు చనిపోయాడు. లాజరు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మును ఆనుకున్నట్టుకు కొనిపోబడింది. లూకా 16:19 ఉంటుంది. ఆ తర్వాత ఆ భాగం అంతా ధనవంతుడు ఒకడు ఉండేదని ప్రారంభించి అంతా చెప్తాడు కదా. లాజరే చనిపోయాడు. ముందు ఎక్కడికి వెళ్ళాడు? అబ్రహాము రొమ్మున, అంటే అబ్రహాము గారు ఉన్న చోటుకి వెళ్ళాడు. అంటే మనకు ఒక విషయం అర్థమవుతుంది, అబ్రహాము గారు ఎక్కడికి వెళ్ళాడు? ఇప్పుడు పితరుల యొద్దకు వెళ్ళాడని మనకు తెలుసు. ఇప్పుడు ఆ పితరులు ఉన్న చోటు ఏదో మనం పట్టుకోవాలి. అబ్రహాము గారు వెళ్ళిన చోటే పితరులు ఉన్న చోటు. ఇప్పుడు ఈ లాజరు కూడా చనిపోయి ఎక్కడికి వెళ్ళాడు? అబ్రహాము గారి దగ్గరికి వెళ్ళాడట. అబ్రహాము గారి దగ్గరికి వెళ్ళిపోయాడట ఆయన రొమ్మును ఆనుకున్నటకు. అంటే ఏంటి రొమ్మును ఆనుకోవడం అంటే? అసలు ఇతను వెళ్ళగానే దేవదూతలు ఇతని ఆత్మను తీసుకెళ్ళగానే గుండెలకి సత్తుకున్నాడట అబ్రహామును. అబ్రహాము గారు ఎవరిని? లాజరును. లాజరును ఎందుకు? ఎలా బ్రతికేవయ్యా ఆ రోగంతో? దేవుడు కోసం. నిజంగా రోగం వస్తే బ్రతుకుతారండి ఈరోజు దేవుడి కోసం? మనం దేవుడి కోసం బ్రతకాలంటే రోగం రాకూడదు, రొప్పులు రాకూడదు, కష్టాలు రాకూడదు. ఏమండి మనకి ఎటువంటి ఇబ్బంది రాకూడదు, మన ఇంట్లో ఎవరు మరణించకూడదు, మనకు దారిద్ర్యం రాకూడదు. ఏం క్రైస్తవులండి బాబు, ఇవన్నీ వస్తాయి ప్రతి మనిషి జీవితంలోకి. వచ్చినా దేవుడి కోసం బ్రతకాలి. ఏమండి దేవుడు ఒక్కడే శాశ్వతం, మనకి ఎవరు శాశ్వతం కాదు. మనం నమ్మిన వారెవరు మనతో ఉంటారని ఎప్పుడు అనుకోకండి. వెళ్ళిపోవాలి, ఇది ఉండే లోకం కాదు, మనం వెళ్ళిపోవాలి. అబ్రహాము గారి దగ్గరికి వెళ్ళిపోయాడు ఎవరు? లాజరు. అంటే అబ్రహాము గారు ఉన్న స్థలానికి చేరుకున్నాడు లాజరు. ధనవంతుడు చనిపోయి వాడు ఎక్కడికి వెళ్ళాడో చూడండి, అక్కడ వచనం చదువునానా? 16:22, ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడను. అప్పుడు అతడు ధనవంతుడు వెళ్ళింది ఎక్కడికి? పాతాళం. ఇప్పుడు పాతాళానికి వెళ్ళిన ధనవంతుడు కాలిపోతాడు కదా. కాలిపోతూ కాలిపోతూ కళ్ళెత్తి చూడగానే ఎవరు కనిపించారు? కళ్ళెత్తి చూడగానే అనగానే ఎలా చూశాడు అనుకోకండి, కళ్ళు తెరిచి చూడటం అనమాట. అలా అంత దూరంలో ఉన్న వాళ్ళని చూశాడు. అట్లా మనం కూడా అప్పుడప్పుడు ఎవరో అని అట్లా చూస్తాం. చూసారా ఆ రోడ్డు మీద పోయాడు మనకు అర్థం కాలేదు అనుకోండి, అలా ఎవర్రా ఎవర్రా అంటుంటాం. అలా చూశాడే కానీ ఎలా పడుకొని పరలోకం వైపు చూశాడు అనుకుంటున్నారా? వాళ్ళు ఉన్నది ఒక స్థలం, ఒక దగ్గరే మాట్లాడుకుంటే వినబడే అంత దూరంలో ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు చూసి చూడగానే కళ్ళెత్తి చూడగానే ఎవరు కనిపించారు? అబ్రహాము రొమ్మున ఆనుకుని ఉన్న లాజర్ను చూశాడు. అంటే అబ్రహాం గారు కనిపించారు, లాజర్ కనిపించారు. ఏ లోకంలో? ఆ పాతాళ లోకంలోనే. అంటే భక్తులంతా కూడా పాతాళానికి వెళ్ళారు, వారు ఒక చోటులో ఉన్నారు. భక్తిహీనులు కూడా పాతాళానికి వెళ్ళారు, వీళ్ళు ఒక చోటులో ఉన్నారు. వాళ్ళున్న చోటు పేరు ఏంటంటే పరదయసు. బైబిల్ చెప్పిన చోటు ఏంటది? పరదయసు. అదే నెమ్మది పొందే చోటు. ఇక ఈ ధనవంతులు లాంటి వాళ్ళు దేవుని కోసం బ్రతకని వాళ్ళు వెళ్ళే చోటు ఏదో తెలుసా? అదే యాతనకరమైన చోటు. దాన్ని యాతనకరమైన చోటు అంటారు, నరకం అని అనుకుంటారు. నరకం అంటేనే యాతన, నరకం అంటేనే యాతన. అక్కడికి వెళ్ళిపోయారు. అంటే దేవుడి కోసం బ్రతకని వాళ్ళు వెళ్ళేది పాతాళానికి, దేవుని కోసం బ్రతికిన వాళ్ళు వెళ్ళేది పాతాళానికి. కాకపోతే ప్లేసులు వేరు. ఏమండి లోకం ఒక్కటనే పిలవబడుతుంది. నువ్వు మనం భారతదేశంలో ఉన్నావు కానీ మనం ఒక రాష్ట్రంలో ఉన్నాం. దేశం ఒకటైనా రాష్ట్రం వేరు కదా, అంతేనా? భారతదేశంలో ఉన్నాం మనం, ఒక ఆంధ్ర రాష్ట్రంలో మనం ఉంటున్నాం. దేశం ఒకటైనా రాష్ట్రం, ఆ దేశంలో ఒక్కొక్క రాష్ట్రం ఎలా వేరుగా వేరుగా కనబడుతుందో, ఏమండి రాష్ట్రం ఒకటైనా మండలాలు వేరుగా ఎలా ఉన్నాయో, లోకం ఒకటైనా స్థలాలు వేరుగా ఉన్నాయండి. ఒకటి నెమ్మది పొందే చోటు, రెండు యాతనకరమైన చోటు. ఈ రెంటిని వేరు చేస్తూ ఒకటి అగాధం ఉంది. ఇటువారు అక్కడికి, అక్కడ వారు ఇక్కడికి, ఇక్కడ వారు అక్కడికి రాకుండా మధ్యలో ఏముంది? ఒక అగాధం. ఇది పాతాళలోక పరిస్థితి. ఎవరైనా అక్కడికి వెళ్ళాలి.
యేసుక్రీస్తు వారు కూడా మరణించి ఎక్కడికి వెళ్ళారు చెప్పండి? పాతాళానికి వెళ్ళారు. కిందకి వెళ్ళాడా పైకి వెళ్ళాడా? కిందికి వెళ్ళాడు. ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగెను అని బైబిల్లో ఉంది. ఆయన ఆరోహణమైనప్పుడు ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగెను. ఆయన ఆరోహణమైన ఆరోహణమైన అనగా భూమి యొక్క క్రింది భాగములకు దిగినని అర్థం ఇచ్చుచున్నది. ఆరోహణం అంటే పైకి వెళ్ళినా కిందకి వెళ్ళినా, కానీ ఆయన వెళ్ళింది కిందకి వెళ్ళాడు. కిందకి వెళ్ళాడండి. వెళుతూ వెళుతూ ఒక ఆయన ఎండబెట్టుకు వెళ్ళాడు. ఎవరిని? సిలువులో ఉన్న దొంగని. నేడే నీవు నాతో కూడా. యేసు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమనగానే నేడే నీవు నాతో కూడా పరదయసులో ఉంది అన్నాడు. ఎందుకు పరదయసు ఎక్కడుంది? పైకి వెళ్ళలా యేసుక్రీస్తు వారు, కిందకి వెళ్ళారు. పాతాళ లోకంలో ఉంది. ఏమండి పాతాళ లోకం? ఇప్పటి వరకు బాగుంది. చాలామంది భక్తులు అంటున్నది ఏంటంటే తెలుసు, ఈ మధ్య కాలంలో ఏమండి విజయరావు గారు, మనం అడిగితే వాళ్ళు అనేది ఏంటంటే యేసుక్రీస్తు పరలోకానికి వెళ్ళేంత వరకు, యేసుక్రీస్తు వెళ్ళేంత వరకు పరదయసు అనేది పాతాళ లోకంలోనే ఉంది. ఆయన వెళుతూ వెళుతూ ఏం చేశాడంటే చెరను చెరగా తీసుకొని పోయి ఆయన మనుషులకు ఈవులను అనుగ్రహించాడు. అంటే ఈ పాతాళ లోకంలో పరదయసును తీసుకుపోయి ఆయన పరలోకంలో సెట్ చేశాడని చెబుతున్నారు. సెట్ చేసింది దేవుడా వీళ్ళ? ఎవరు సెట్ చేశారు? వీళ్ళు సెట్ చేశారండి. సెట్టింగులు మాత్రం బాగా చేస్తారు, సెట్టింగులు బాగా చేస్తారు. అలా ఉందా బైబిల్లో? అసలు చెర అంటే ఏంటో కూడా తెలియదు. చెరను చెరగా తీసుకుపోవడం అంటే ఏంటో అర్థం తెలియదు. పాపం అనే చెర. చెర అంటే ఏంటి? పాపం. ధర్మశాస్త్రం కూడా ఒక చెర, అది అడ్డు లేకుండా చేశాడు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి మరణించి. అంతేగాని పరదయసు తీసుకెళ్లి పరలోకంలో సెట్ చేశాడా? అంటే మూడో రోజు వెళ్ళిపోయేటప్పుడు ఏం చేశాడట? ఆయన పరలోకానికి వెళ్ళేటప్పుడు మూడో రోజు ఈ పాతాళ లోకంలో ఉన్న పరదయసును పరలోకానికి తీసిపోయి ఒక భాగంలో సెట్ చేశాడట. పరలోకంలో ఒక భాగంలో ఉందంట పరదయసు. ఇలా సెట్ చేశారండి ఈరోజు చాలామంది. అయితే ఇప్పుడు మీకు మతిపోయి ఒక మాట చూపిస్తాను. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో నుండి వెళ్ళిపోయిన చాలా కాలం తర్వాత, ఒక 30 సంవత్సరాల తర్వాత, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు ఉత్తరం రాస్తున్నాడు. పరదయసు ఎక్కడుందో చెప్పాడు ఆయన. చూస్తారా ఒకసారి చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం చూడండి, 12వ అధ్యాయము 2వ వచనం నుండి. ఎవరైనా పరలోకంలో సెట్ చేశాడు పరదయసును తీసుకెళ్ళాను కనుక మీరంటే, మరి యేసుక్రీస్తు వెళ్ళిపోయిన సుమారు 30 సంవత్సరాల తర్వాత చెప్పబడిన మాట ఇది. ఏమని రాశాడు చూడండి, క్రీస్తు నందున్న ఒక మనుషుని నేను ఎరుగుదును, అతడు 14 సంవత్సరముల క్రిందట 3వ ఆకాశము అన్నాడు. చూడండి అక్కడ ఏ ఆకాశం అమ్మా? 3వ ఆకాశమునకు కొనిపోబడెను, అతడు శరీరముతో కొనిపోబడెను నేనెరుగను, శరీరము లేక కొనిపోబడెను నేనెరుగను, అది దేవునికే తెలియను, అట్టి మనుషుని నేనెరుగుదును, అతడు పరదయసులోనికి కొనిపోబడి వచింప శక్యము కాని మాటలు వినెను, ఆ మాటలు మనుషుడు పలకకూడదు. చూసారండి, ఇక్కడ ఒక మాట రాయబడిందండి, క్రీస్తు నందున్న ఒక మనుషుడు. అంటే క్రీస్తు కోసం బ్రతికాడు, క్రీస్తులాగే బ్రతికాడు ఒక మనిషి నాకు తెలుసు. ఈ పత్రిక రాయకముందు 14 సంవత్సరాల క్రిందట, ఈ పత్రిక రాయకముందు అంటే 14 సంవత్సరాల క్రిందట, అంటే యేసుక్రీస్తు వారు వెళ్ళిపోయి అప్పటికే సుమారుగా ఒక 15 సంవత్సరాలకు చిల్లరగా అయిపోయింది. అప్పటి విషయాలు 15-20 సంవత్సరాల తర్వాత జరిగిన విషయాన్ని రాస్తున్నాడండి. ఏమంటున్నాడు? నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఈయన రాసింది సుమారుగా క్రీస్తు శకము 65 ఆ ప్రాంతంలో, 70 మధ్యకాలంలోనైతే. ఇప్పుడు జరిగిన విషయం ఎప్పుడు? ఈ పత్రిక రాయడానికి ముందు 14 సంవత్సరాలు, అంటే అప్పటికే యేసుక్రీస్తు వారు వెళ్ళిపోయి చాలా కాలం అయింది. ఏమంటున్నాడు, క్రీస్తు నందున్న ఒక మనుషుడు నాకు తెలుసు, అతడు 14 సంవత్సరముల క్రిందట 3వ ఆకాశమునకు కొనిపోబడను. ఎన్నో ఆకాశం? ఇంతకు ఆకాశం అంటే ఏంటి? ఆకాశం అంటే లోకం. ఆకాశము అంటే లోకం. లోకం దేవుడు ఈ విశాలమును చేసి ఈ విశాలమునకు ఆయన పెట్టిన పేరేంటో తెలుసా? ఆకాశం. ఈ ఆకాశాన్ని మనం భూలోకం అంటున్నాం.
ఈ విశాలం జలముల మధ్య ఒక విశాలం చేసి దానికి పెట్టిన పేరు ఏంటంటే ఆకాశం. ఆకాశం అంటే లోకం. అందుకే దావీదు గారు అంటారు ఆకాశమందు నీవు తప్ప మాకెవరు ఉన్నారయ్యా. ఇంతకి ఎన్ని ఆకాశ ఎన్నో ఆకాశానికి వెళ్ళాడట మూడోది. మూడోది అంటే ఎన్ని ఆకాశాలు ఉన్నాయి అసలు ఉండడం ఎన్ని ఆకాశాలు ఉన్నాయి మూడు. ఆకాశాలు అంటే లోకాలు. ఎన్ని లోకాలు ఉన్నాయి మూడు లోకాలు ఉన్నాయి. ఇప్పుడు రెండు లోకాల్లో మరణించిన వాళ్ళు కనపడట్లా భూమి మీద లేరు అటు పరలోకంలో లేరు. ఉంటే పాతాళ లోకంలోనే ఉండాలి. ఇప్పుడు మూడవ ఆకాశం గురించి మాట్లాడుతూ మూడవ ఆకాశమునకు కొనిపోబడెను అతడు శరీరముతో కొనిపోబడెను నేను ఎరుగను శరీరము లేక కొనిపోబడెను నేను ఎరుగను అది దేవునికే తెలియను అట్టి మనుషుని నేను ఎరుగుదును అతడు పరదయస్సులోనికి కొనిపోబడి అంటే పరదయస్సు ఎన్నో ఆకాశంలో ఉంది వెళ్ళింది మూడవ ఆకాశం పరదయస్సు ఎక్కడ ఉంది మూడవ ఆకాశంలోనే ఉంది. మూడవ ఆకాశం అంటే పాతాళ లోకం. మొదటి ఆకాశం పరలోకం రెండవ ఆకాశం అంటే మధ్య ఆకాశం భూలోకం మూడవ ఆకాశం పాతాళం. అంటే యేసుక్రీస్తు వారు వెళ్ళిన కొన్ని సంవత్సరాల తర్వాత కూడా అంటే ఇప్పటికీ కూడా పరదయస్సు ఎక్కడ ఉందంటే మూడవ ఆకాశంలోనే ఉంది. అంటే పాతాళ లోకంలోనే ఉంది. ఇప్పుడు చనిపోయిన భక్తులు కూడా ఎక్కడికి వెళ్ళాలి పైకి వెళ్ళటం కాదు కిందికి వెళ్ళాలి. ఇది బైబిల్ చెప్పిన పచ్చి నిజం ప్రియమైన దేవుని పిల్లలారా నమ్మి తీరాలి. బైబిల్లో ఉన్నది మనం ఏం చేయాలి నమ్మి తీరాలి. పరదయసులో ఉన్నారట ఉండి ఏం చేస్తున్నారో ఏం చేస్తున్నారు ప్రకటన గ్రంథం 6:9 ప్రకటన గ్రంథం ఈ విషయాన్ని కూడా రాయించాడు చూడండి దేవుడు. ప్రకటన గ్రంథం 6:9 ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును వదింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచి తిని అన్నాడండి. బలిపీఠము క్రింద అంటే కొంతమంది దేవుని వాక్యం చెబుతూ దేవుని గూర్చిన సాక్ష్యాన్ని చెబుతూ వదింపబడ్డారట. సాక్ష్యం ఇచ్చిన వాళ్ళు ఎవరండి యేసుక్రీస్తు కోసం అపోస్తలులు. వాళ్ళు చూశారు విన్నారు కనుక సాక్ష్యం ఇచ్చారు. దేవుని వాక్యము నిమిత్తమును తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును ఏమండి ఈ ప్రకటన గ్రంథం రాసిన యోహాను గారు కూడా ఏమంటారు తెలుసా 1వ అధ్యాయంలో దేవుని వాక్యము నిమిత్తమును క్రీస్తును గూర్చిన సాక్ష్యము నిమిత్తమును నేను పద్మాసు దీపంలో పరవాసినైతిని. అంటే అపోస్తులు లాంటి వాళ్ళు క్రీస్తును గురించి సాక్ష్యం ఇచ్చారు. వాళ్ళు ఏమైపోయారు భూమి మీద హతసాక్షులు అయిపోయారు. అంటే భూమి మీద వధించబడ్డారు ఖడ్గంతో చంపబడ్డారు రంపములతో కొంతమంది కోయబడ్డారు రకరకాలుగా రాళ్లతో కొట్టబడి చంపబడ్డారు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు చూడండి బలిపీఠము క్రింద ఉండి వారు ఏమంటున్నారు నాదా. బలిపీఠం అంటే వాళ్ళు బలైపోయింది ఎక్కడ భూమి మీద. బలిపీఠము క్రింద ఉన్నారా బలిపీఠముకు పైన ఉన్నారా? బలిపీఠము భూమి అయితే అంటే వాళ్ళు భూమి మీద హతమార్చబడ్డారు కనుక బలిపీఠం అన్నాడు. అంటే బలైపోయిన చోటు ఇది ఈ లోకం. బలిపీఠము క్రింద ఉన్నారట వాళ్ళు పైన లేరు. ఈ బలిపీఠము క్రింద ఉన్న ఈ ఆత్మలు క్రింద ఉన్నదేంటి పాతాళం. క్రిందనున్న పాతాళం అని బైబిల్లో చదువుతాం మనం. ఇంకెంతకంటే మీకు అర్థమయ్యే భాషలో నేను చెప్పలేను. క్రిందన్న పాతాళం అక్కడ ఉండి వాళ్ళు అంటున్నారు నాదా సత్య స్వరూపి పరిశుద్ధుడా ఎందాక తీర్పు తీర్చకయు. అంటే ఓపిక లేనట్టు కనపడుతుంది పాపం. ఓపిక అంతా నశించిపోయినట్టుగా కనపడుతుంది. మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయుందువని బిగ్గరగా కేకలు వేస్తున్నారండి. అంటే ఏంటి భూమి మీద ఉన్నప్పుడు మేము సాక్ష్యం చెప్పాము మిమ్మల్ని గురించి చెప్పాము కానీ వాళ్ళు నమ్మరు. నమ్మే రకం కూడా కాదు. నిజాలు చెబితే నమ్మరు వాళ్ళు. వాళ్ళు నిజం చెప్తే నమ్మేవాళ్ళు కాదు. అబద్ధాలు నమ్మేవాళ్ళు. లేపేయి ప్రభువా. ఎందుకు ఇంకా వాళ్ళని వదించట్లేదు. ప్రతిదండన చేయమంటున్నారండి. మనమేమో ఈ భూమి మీద ఉండి చనిపోయిన వాళ్ళ కోసం ఏడుతున్నాం మనం. వాళ్ళేమో మన కోసం వాళ్ళు దేవుని సన్నిధిలో మొరపెడుతున్నారు దేవునికి మొరపెడుతున్నారు పరదయస్సులో ఉండి. అప్పుడు ఆయన ఏమన్నారు చూడండి తెల్లని వస్త్రము వారిలో మరియు వారి వలనే చంపబడబో వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తియగు వరకు ఇంకా కొంచెము కాలము విశ్రమింపవలెనని వారితో చెప్పబడెను. అంటే దేవుడు ఏమన్నాడు కొంచెం కాలం విశ్రమించండి మీరు విశ్రాంతిలోనే ఉన్నారు కదా
అంటే వీళ్ళందరూ ఎక్కడ ఉన్నారు? విశ్రాంతిలో ఉన్నారు, నెమ్మది పొందుతున్నారు. ఒక విషయం చెప్తాను ఇక్కడ, మనం నెమ్మది పొందాలంటే భూమి మీద ఉన్నప్పుడు ఏమీ లేకుండా బ్రతకాలి, నెమ్మది లేకుండానే బ్రతకాలి. అంటే బాధలు కష్టాలు అంతేనా? నెమ్మది ఉండదండి. సరిగా మనం బ్రతికామంటే నెమ్మది ఉండదు, ప్రశాంతత ఉండదు. ఎందుకంటే నీ కోసం నెమ్మది ఎదురు చూస్తుంది. లాజరుకి ఎక్కడ ఉందో నెమ్మది? అసలు భక్తులకి ఎక్కడ ఉందో నెమ్మది? వాళ్ళందరూ ఎన్ని బాధలు పడ్డారండి, బాధలు పడి. అందుకే అంతము వరకు సహించిన వాడంటే ఏంటి తెలుసు? అంతం వరకు ఏముంటాయి? బాధలు కష్టాలు ఉంటాయి, వీటిని సహిస్తే నీకు నెమ్మది. అసలు ఆ మాటల్లోనే మనకు అర్థం కావాలి. అంటే భావపూరితమైన మాటలు అండి అవి, కానీ మనం పైపైన చదువుకుంటూ వెళ్దాం. మీరు ఇంకా నెమ్మది పొందుతూనే ఉన్నారు కదా, మీరు ఇంకా కొంతకాలం విశ్రమించండి, టైం ఉంది. మీ వలే ఇంకొన్నారు కొంతమంది, నా కోసం బ్రతికేవాళ్ళు, ప్రాణ త్యాగాలు చేసేవాళ్ళు, నా కోసం ఇచ్చేవాళ్ళు, కష్టపడేవాళ్ళు, చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ లెక్క ఏమవ్వాలి? పూర్తవ్వాలి. అప్పటి వరకు కొంచెం కాలం మీరు అక్కడే ఉండాలి. చూసారా, పరదయసులో ఉన్న వాళ్ళ పరిస్థితి ఇది. కనుక బైబిల్ ఎంత చక్కగా ఉందండి, మరణించిన వారు పరలోకానికి వెళ్ళారా అంటే పరదయసుకు వెళ్ళారు కానీ పరలోకానికి వెళ్ళలేదు. ఆ పరదయసు ఎక్కడుందంటే పాతాళ లోకంలో ఉంది. ఆత్మ పాతాళానికి ఎంతసేపట్లో వెళ్తుందో తెలుసా? ఒక్క క్షణం. ఒక క్షణం అంటే కన్ను మూసి కన్ను తెరిచి లోపల వెళ్తుంది. యేసుక్రీస్తు వారు వస్తే తప్ప పరలోకానికి వెళ్ళే అవకాశం లేదు. ఆయన ఏమన్నాడు? నేను వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకుని పోతాను అన్నాడు. యోహాను సువార్త 14:1-3 వరకు మీరు చదువుకోండి. మరి ఇప్పటికీ పరలోకం ఏం చేయబడుతుందంటే ఇంకా అది కన్స్ట్రక్షన్లో ఉందండి. అది ఇంకా దాని నిర్మాణం ఇంకా పూర్తి అవ్వలే. అసలు యేసుక్రీస్తు వెళ్ళింది ఎందుకు? మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల, అంటే స్థలం సిద్ధపరచడం పూర్తయిపోతే నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వస్తాను, నా యొద్ద నుండి మిమ్మలను. అప్పటి వరకు మనం పరదయసులో ఉండాలి. చనిపోతే, చనిపోయిన వాళ్ళు పరదయసులో ఉండాలి, అంతే కదండి. ఇక తర్వాత వస్తాడంట మత్తయి సువార్త 25:34. అప్పుడు రాజు, అంటే వచ్చిన తర్వాత, కుడివైపున, అంటే కొంతమంది కుడివైపున కొంతమంది ఎడమవైపున పోగవుతారు, కుడివైపున ఉన్న వారిని చూచి నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి. ఇప్పుడు పిలుస్తున్నాడు చూడండి, రండి. ఇంకా అందులో ఉంటే రండి అని ఎందుకంటాడు చెప్పండి? పరలోకంలో ఉంటే రండి అని ఆలోచన అవసరం ఏముంటుంది చెప్పండి? రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడింది. ఎప్పటి నుంచమ్మా? లోకం పుట్టింది మొదలుకొని సిద్ధపరచబడుతుంది, అంటే ఇంకా సిద్ధపరచబడుతూనే ఉంది. ఆ రాజ్యమును మీరు ఇప్పుడు స్వతంత్రించుకోండి. ఎంత బాగుందండి బైబిల్! అంటే యేసుక్రీస్తు వారు వస్తే తప్ప మనం పరలోకానికి వెళ్ళే పరిస్థితులు లేవు ప్రియమైన దేవుని పిల్లలారా. కాబట్టి పరలోకం వెళతాం, పరలోకం వెళ్ళమని కాదు. మళ్ళా అమ్మ వాళ్ళు చనిపోయిన వాళ్ళు పరలోకం వెళ్ళరని చెప్తున్నారు అనకండి. చనిపోయిన వాడు పరలోకానికి వెళ్తాడు ఎప్పుడు? యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు. అది కూడా దేవుని కోసం బ్రతికి ఆయన కొరకు కష్టపడి చనిపోయిన వాడైతే పరదయసులోకి వెళ్తాడు, ఆ తర్వాత పరలోకానికి వెళ్తాడు యేసుక్రీస్తు వారు వస్తే. ఇప్పుడు చెప్పండి, హేబేలు మొదలుకొని ఇప్పటి వరకు మరణించిన వారు అందరూ పరలోకానికి వెళ్ళారా? వెళ్ళలేదు. ఇప్పటి వరకు మరణించిన వారు భక్తులంతా పరదయసుకు వెళ్ళారు. భక్తిహీనులైతే యాతనకరమైన చోట్ల ఉన్నారు. ఈ భక్తులు పరలోకానికి వెళ్ళే ఆ రోజు ఏదంటే యేసుక్రీస్తు వారు వచ్చిన రోజు. ఆయన రాక కోసం ఎదురు చూడాలి, ఆయన కొరకు మనం బ్రతకాలి, ఆయన చెప్పిన పనిలో కష్టపడితే తప్ప పరలోకానికి వెళ్ళే అవకాశమే లేదు. ఇలాంటి మరెన్నో వీడియోస్ కొరకు ఇప్పుడే మా బైబిల్ విజ్డమ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.